ఆగస్టు 10 తారీఖు అంటే బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక పండగ దినం. ఎందుకంటే ఇవాళ అంటే ఈ ఆగస్టు మాసం అంతా పండగ దినంగా భావిస్తారు. ఇవాళ ఎవరైతే పుంజాల శివశంకర్ గారు ఉన్నారో, పుంజాల శివశంకర్ గారు ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. వాస్తవానికి ఆయన ఇవాళ మనం రాష్ట్రంలో బీసీలకు 27% రిజర్వేషన్ ఉద్యోగాలలో దొరికింది. అంటే బీసీలు బీసీ కోటాలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సాధించారంటే అది పుంజాల శివశంకర్ గారు మనకు పెట్టినటువంటి భిక్ష. అది ఈయనే పుంజాల శివశంకర్ గారు. ఇక ఇవాళ ఆయన జన్మదినం. వాస్తవానికి పుంజాల శివశంకర్ గారి గురించి కొంత మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మండల్ కమిషన్ సిఫార్సులు, ఆ తర్వాత కాక కాలేకర్ కమిషన్ సిఫార్సులు, అటు సుప్రీంకోర్టు, ఇట్లా నానా విధాలుగా కొట్లాడి పోరాడి 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 బీసీలకు 27% రిజర్వేషన్ పట్టుకొచ్చినటువంటి, ఈ రాష్ట్రంలో 27% రిజర్వేషన్ పట్టుకొచ్చిన మహనీయుడు ఆయన. ఆయన వల్లనే మన పిల్లలకు అక్కడో ఇక్కడో ఉద్యోగాలు అవో ఇవో దొరుకుతూ ఉన్నాయి. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్టింగ్లోనే ప్రయత్నం చేసిండు, కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు బీసీలను గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే దాంతోపాటు మహిళా బిల్లు విషయంలో కూడా ఆయన కోరితే అప్పటి ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే ఆయన రాజీనామా చేసిండు. ఆ తర్వాత పుంజాల శివశంకర్ గారు వచ్చి, ఈయన ఎక్కడో కాదు, హైదరాబాద్ పక్క పంట ఉన్నటువంటి మామిడిపల్లి విలేజ్లో, శంషాబాద్ పక్కన మామిడి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది ఇప్పుడు, మామిడిపల్లి విలేజ్లో పుట్టి ఆ మామిడిపల్లి విలేజ్ నుంచి చదువుకుంటూ అమృత్సర్ రైల్వే స్టేషన్ కాడ బయట బూట్లు పాలిష్ చేసుకుంటూ చదివి అక్కడే లా చేసి అక్కడి నుంచి భారత ప్రధానమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కేసులో ఇరికితే ఈ న్యాయ విద్యార్థే ఈ బిడ్డనే పోయి ఆమెని దిగ్విజయంగా విజయంతో బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రధానమంత్రిని చేసినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు. తద్వారా ఆయన ఇగో 1980 కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినందుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అభినందనలు తెలుపుతూ అంటూ ఆయన నిరాడంబరుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో, వాస్తవానికి ఈయన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ఆమెను అందరు తప్పుబట్టి ఆమె చుట్టున్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు, రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని వెళ్ళిపోయారు, ఎక్కడో అక్కడ అడ్వకేట్లు వెళ్ళిపోయారు, ఆమె చుట్టున్నటువంటి సలహాదారులు వెళ్ళిపోయారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైతే నన్ను దీని నుంచి రక్షించగలుగుతారు అని ఆమె ఆలోచన చేస్తే హైదరాబాదు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి పుంజాల శివశంకర్ గారికి ఫోన్ చేసింది డైరెక్టు. ఎవరు? ఇందిరాగాంధీ గారు. శివశంకర్ జీ, ఆ ఢిల్లీ అయ్యి అని. శివశంకర్ గారు ఢిల్లీకి పోయి ఎమర్జెన్సీ విధించడాన్ని ఆమె చుట్టున్నటువంటి వాళ్ళు, మనం ఎమర్జెన్సీ విధించి తప్పు చేశామా అని చెప్పి ఆమె అడిగితే చుట్టున్నటువంటి వాళ్ళంతా తప్పు చేశామని చెప్తే కాదు మేడం, ఆ క్షణానికి అది కరెక్ట్ నిర్ణయం అని వాదించి షా కమిషన్ ముందు వాదనలు వినిపించి అప్పుడు శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారిని సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి, బ్యాంకుల జాతీయీకరణ అనేకమైనటువంటి అంశాలను ఆమె ద్వారా చేయించడం. అంతెందుకు? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో ఆ చట్టాన్ని డ్రాఫ్ట్ చేసిండు ఈయననే, పుంజాల శివశంకర్ గారే. ఇటువంటి పుంజాల శివశంకర్ గారు న్యాయ కోవిదుడని భావించినటువంటి ఇందిరాగాంధీ గారు ఇక్కడ సికింద్రాబాద్ ఎవరు మన ఎల్లయ్య నందెల్లయ్య గారు, తర్వాత వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళిద్దరు ఎంపీలుగా పోటీ చేసి అప్పట్లో గెలిస్తే, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఎంపీలుగా గెలిస్తే ఇందిరాగాంధీ గారు దేశంలో ప్రతిపక్షంలో ఉండే, అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉండే, ప్రతిపక్షంలో ఉంటే ఇక్కడ చెన్నారెడ్డి గారు ఏం చేసిందంటే ఈ నందెల్లయ్య గారిని ఇటు కాకను వీళ్ళిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం, వీళ్ళు ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తున్నా అని చెప్పి
ఇందిరాగాంధీ గారికి చెప్తే ఇప్పటికే లోక్సభలో మన సంఖ్య తక్కువ ఉంది, ఆ పని చేయకని చెప్పి రిక్వెస్ట్ చేస్తే లేదు మేడం వీళ్ళని తీసుకుంటా అని చెప్పి చెప్పిండు. తీసుకుంటా అన్న తర్వాత ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే వీళ్ళ ఖాళీ అయ్యేటువంటి సికింద్రాబాద్ స్థానంలో పుంజాల శివశంకర్ గారిని నిలబెట్టి గెలిపించాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారు షరతు పెట్టింది. షరతు పెడితే ఇదే చెన్నారెడ్డి గారు, ఇదే ఆ సామాజిక వర్గం అంతా శివశంకర్ గారిని ఓడించడం కోసం నానా ప్రయత్నాలు చేశారు. ఈడ ఢిల్లీలో ఇందిరాగాంధీకి అత్యంత దగ్గర మనిషి కాబట్టి ఓడించాలని నానా ప్రయత్నం చేస్తే బీసీ ప్రజల అండతోటి పుంజాల శివశంకర్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సికింద్రాబాద్లో. గెలిచిన తర్వాత మళ్ళీ జస్ట్ 12-13 నెలల కాలం పాటు ఆ పార్లమెంట్ ఉంది, ఆ తర్వాత రద్దయిపోయింది. అది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోయింది. కూలిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అదే సికింద్రాబాద్ నుంచి గెలిచి భారీ మెజార్టీతో గెలిచి పోయి ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా. ఈ పుంజాల శివశంకర్ గారు మెట్లెక్కుతుంటే ఒక ఆయన వచ్చి కవర్ ఇచ్చింది ఆయనకు, లోపలికి పోవడానికి పాస్ అనుకొని ఆయన పోయి లోపల అందరూ ఎంపీలు కూర్చున్న కాడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యాక్చువల్గా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వాళ్ళు ముందు వరుసలో కూర్చోవాలి, కానీ ఈయన వెనక కూర్చున్నాడు. వెనక కూర్చుంటే ఈయన కవర్ తెరవలే అని లేముందని చూడలే అట్లా పెట్టుకొని కూర్చున్నాడు. తీరా ఏమైంది ఆడ పుంజాల శివశంకర్ అని చెప్పి పిలిచిరాడ కేంద్ర క్యాబినెట్ మంత్రికి పిలిచి నేను ఎన్నుకుంటున్నారు నీ ఆ కవర్ ఇప్పి చూసుకుంటే చూసుకుంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఉంది. అప్పుడు పోయి ప్రమాణ స్వీకారం చేసి న్యాయశాఖ మంత్రిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్ ఉంటే ఆ తర్వాత పుంజాల శివశంకర్ గారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈయన. విషయం ఏంటంటే గమనించాల్సింది, న్యాయశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇలా చాలామంది బీసీ జడ్జీలు ఉన్నారు కదా, బీసీ జడ్జీలారా మీరంతా గుండె మీద చేసుకోరి, ఈ బిడ్డ లేకపోతే మీకు ఉద్యోగం ఉందా. ఆ రోజుల్లో పుంజాల శివశంకర్ గారు న్యాయకోవిదుడు, న్యాయశాస్త్రంలో దిట్ట, అటువంటి మనిషి ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పటికి ఎవరో ఒకరు నూట్లో ఒక్కరు మాత్రమే బీసీలు జడ్జీలుగా ఉండేది. కొమరయ్య అని చీఫ్ జస్టిస్ ఉండేగా, ఆయన వీళ్ళంతా కలిసి శివశంకర్ లాంటి వాళ్ళు జడ్జిగా ఉండాల్సిందే అని చెప్పి ఈయన పేరును ప్రతిపాదిస్తే ఈయన పేరు పోయిన ప్రతిసారి ఆ పేరు కట్ అయిపోయి సమ్ రెడ్డి అని వచ్చేది. తద్వారా ఈయనకి ఇక్కడ జడ్జి పోస్టునే నిరాకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యి ఈయన తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే ఈ జడ్జిని హైకోర్టులో ఎక్కి ఇదే హైకోర్టులో రిటైర్ కానికి వీల్లేదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని పెట్టిండు. ఆ బిల్లు పాస్ చేసి హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు జడ్జిని తీసుకుపోయి నాగాలాండ్ వేసిండు, నాగాలాండ్ అని తీసుకొచ్చి ఇటు ముంబైలో వేసిండు. తద్వారా ఏమైంది ఇక్కడ మావోనికి జడ్జిల ఎంపిక ఎట్లుంటుంది, కొలీజియం అంటే ఈయన మంచిగా అనిపిస్తుండో మేము సిఫార్సు చేస్తున్నాము పేరు రాస్తే జడ్జి అంతే, వాళ్ళు వాళ్ళే రాసుకుంటారు హైకోర్టు జడ్జి. దానికి పరీక్ష ఇట్లా లేకుండా ఇక మావోడు మీ ఓడని లేకుండా ఇప్పుడు బీఆర్ నుంచి వచ్చిన జడ్జికి ఏమేరకు ఇక్కడ మావోడు మీ ఓడని. తద్వారా ఏమైంది బీసీలు ఎంటర్ అయిపోయారు దాంట్లోకి. అట్లా బీసీ జడ్జీలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నారంటే ఈ మహనీయుని పుణ్యమే, పుంజాల శివశంకర్ పుణ్యమే. ఇంకంతేకాదు ఈయన చేసినటువంటి తెలివి కళ్ళ పని చూడు. ఇందిరాగాంధీని ఇబ్బంది పెట్టి జైల్లో బంధించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం భావిస్తే పుంజాల శివశంకర్ గారు షా కమిషన్ ఒకటి ఏం వాదించి నరికేనా ఆమెను అడిగిరు, నువ్వు ఎందుకు ఎమర్జెన్సీ విధించినావు అని చెప్పి షా కమిషన్ అడిగితే ఇక్కడ ఒక క్లియర్గా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలను బహిర్గత పరచను అని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్ట్ ఆ పాయింట్ పట్టుకొని షా కమిషన్ ముందు నేను చేసిన ఓతును తప్పినట్టు అవుతుంది నీకు చెప్తే కాబట్టి నీకు చెప్పను. ఇది భారత పార్లమెంటు ఉభయ సభలు చట్టం చేసి మంత్రివర్గ నిర్ణయం జరిగి రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత జరిగినటువంటి ఎమర్జెన్సీ విధింపు, ఆమె వ్యక్తిగత నిర్ణయం కాదు. సో ఆ పాయింట్లో ఆమెను బయటకు తీసుకొచ్చిండు శివశంకర్ గారు. సో కాబట్టి ఇవాళ శివశంకర్ గారి జయంతి నిజంగా ఈ బిడ్డ లేకపోతే ఈయన వల్లనే వచ్చింది. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే వాస్తవానికి గౌడ్లు, ముదిరాజులు, కుమ్మర్లు, కమ్మర్లు వీళ్ళంతా కూడా
ఈయన కొట్లాడే నాటికి బీసీలలో లేరు, బీసీలలో కాదు, అసలు లేనే లేరు. వీళ్ళకి లెక్కనే లేదు, రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఈ బిడ్డ తనలాడే బీసీ కులాలను గుర్తించి ఇవి వెనకబడ్డాయి అని చెప్పి తీసుకొచ్చి వీటికి 27% రిజర్వేషన్ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం మనం. పుంజాల శివశంకర్ గారు, ఆయనకు సంబంధించినటువంటి ఆయనే రాసుకున్న పుస్తకం ఉంది ఒకటి, బహుశా అది మనతో ఉందో లేదో ఉంటుంది, మొన్న ఒకరికి ఇచ్చిన ఆ బుక్ చదివితే తెలుస్తుంది. ఒక బీసీ కులంలో పుట్టి చదువుకోవడం కోసం అమృత్సర్ రైల్వే స్టేషన్ బయట బూట్లు పాలిజ్ చేసి చదువుకున్నటువంటి బిడ్డ. సో అటువంటి మహనీయుడు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం. ఒకనొక సందర్భంలో ఏం జరిగింది, ఈయన స్విట్జర్లాండ్ టూర్కి పోయిండు. స్విట్జర్లాండ్ టూర్కి పోతే ఇక్కడ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రుల మధ్య గ్రూపులు తగాదాలు వస్తే ఇందిరాగాంధీ గారు స్విట్జర్లాండ్కి ఈయనకు ఫోన్ చేసింది. స్విట్జర్లాండ్ టూర్లో ఉంటే ఫోన్ చేస్తే, శివశంకర్జీ మీరు అర్జెంటుగా ఏపీకి వెళ్ళిపోండి, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి ఈయనకు ఫోన్ చేసి చెప్తే ఈయన ఏమన్నాడు, ఎరికేనా మేడం నాకు ఒక వేరే టోల్ అయితే ఏమంటారు, ఇప్పుడే పోతున్నా మేడం అని చెప్తారు. కానీ ఈయన అట్లా చేయలే, మేడం నాకు ఒక 24 గంటల సమయం కావాలి నేను ఆలోచించుకోవడానికి, అది పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా పార్టీ నిలబడాలి, దానికోసం నాకు అవకాశం ఒక 24 గంటలు ఇవ్వమంటే 24 గంటల తర్వాత సరే శివశంకర్జీ, ఆయన శివశంకర్ మాట కాదనే ప్రసక్తి లేదు ఇందిరాగాంధీ గారు. ఆ రోజుల్లో శివశంకర్ గారు చెప్పినట్టుగా, మేడం నేను కాదు, అంజయం చేద్దామని చెప్పిండు, అంజయ బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి అంజయం చేద్దామంటే సరే అని చెప్పి టీఎన్జేని ముఖ్యమంత్రిని చేశారు. టీఎన్జేని ముఖ్యమంత్రిని చేస్తే టీఎన్జే ఏం చేసిండు, ఎరికేనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నేను అంజయ్ని కాదు అంజిరెడ్డిని అని చెప్పాడు. కరెక్ట్. ఇగో ఈ రకంగా ఆయన అనేక రకాల పోరాటాలు చేసి, అనేక కేసులు వాదించి, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి బీసీ బిడ్డలారా తిని తినక ఈ ఎవరు పుంజాల శివశంకర్ గారి అన్న జగన్ అని ఉంటాడు, అమృత్సర్ రైల్వే స్టేషన్లో స్వాతంత్ర పోరాటం కోసం, బ్రిటిష్ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడం కోసం ఆయన పోరాటం చేస్తున్న సమయంలో అన్న దగ్గర ఉండి చదువుకుంటే వాళ్ళన్న చచ్చిపోతే బస్సు కిరాయి లేక ఆయనే కష్టం చేసి వచ్చిండు తల్లిదండ్రులకి చెప్పి. అంత నరకాన్ని అనుభవించి, అంత దుర్భర జీవితాన్ని అనుభవించి పైకి వచ్చినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు. ఇలా పుంజాల శివశంకర్ గారు ఈ పెట్టిన భిక్ష వల్లనే ఈ తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ వివిధ రాష్ట్రాలలో బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి జరిగిన ప్రమాదం ఏంటంటే, ప్రజలారా ఒకసారి జరిగిన ప్రమాదం ఏంటంటే బీసీలు గుర్తించాల్సిన ప్రమాదం. ఇవాళ శివశంకర్ గారి జయంతి, శివశంకర్ గారి జయంతి అంటే బీసీ ప్రజలారా ఇవాళ వాట్సాప్ డిపి పెట్టుకోరాయనిది, వాట్సాప్ డిపి పెట్టుకోండి బీసీ ప్రజల చరిత్ర మరిచిన చరిత్ర మరిచిపోయింది ఆయనని. మనమే ఒక మహనీయుని ఎప్పుడు మరుస్తారు, ఆ మహనీయుడు వల్ల ఆ వర్గాలకు ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడే ఆయనను మరుగున పడేస్తారు. సో ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు మళ్ళీ ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం ఏమనుకుంటున్నాం, ముదిరాజు, మున్నూరు కాపు, గౌడ అనుకుంటున్నాం కదా, ఇది కాదు మనకు డెఫినేషన్ ఇచ్చింది, క్లాసు ఓన్లీ. ఎస్, షెడ్యూల్ క్లాసు అంటే వెనకబడిన తరగతులు అంతే. మనల్ని భారత రాజ్యాంగం గుర్తించింది కులాలుగా కాదు, కేవలం తరగతులుగా. కాబట్టి బీసీ సోదరులారా, ఈ మనమంతా ఒకే క్లాసు, ఇక్కడ అదనంగా నిమ్న ఇంకా వెనకబడ్డ బిడ్డలకు ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందాలని శివశంకర్ లాంటి వాళ్ళు మహనీయులు పోరాడి తెచ్చిందే ఈ 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ను దేశవ్యాప్తంగా తీసుకొచ్చిండు ఓబీసీ రిజర్వేషన్. 33% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటే కేసీఆర్ విరోచితంగా పోరాడి దాన్ని 18కి తెచ్చిండు. మొత్తం కథం చేసిండు కేసీఆర్ 18కి తెచ్చిండు. ఇప్పుడు కులగణన చేయకపోతే, తాత్కాలిక లెక్కల మీద పోతే వీళ్ళకీళ్ళకి భర్తీ చేసే వరకు కల మిగిలేదు ఇంకొక 15% మాత్రమే మిగులుతుంది. ఈ 15% తోటి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే నోట్లే మన్ను పోసినట్టు అవుతుంది. రాహుల్ గాంధీ డిక్లరేషన్ని
సో అందుకే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పిస్తా అని చెప్పి శివశంకర్ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు. కాబట్టి బీసీ సోదరులారా, ఇవాళ పుంజాల శివశంకర్ జయంతి నిజంగా ఇవాళ ఒక పవిత్రమైన దినం బీసీలకు. ఒక పుంజాల శివశంకరే కాదు, అనేక మంది బిడ్డలు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, గౌతు లచ్చన్న లాంటి వాళ్ళు, నారగోన్ లాంటి వాళ్ళు, ఇట్లా ఎంతోమంది బిడ్డలు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, ఎంతోమంది బిడ్డలు ఈ బీసీల కోసం అధికారాన్ని అవకాశాన్ని వాడుకొని బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కొంత అవకాశం తీసుకొచ్చింది మాత్రం పుంజాల శివశంకర్ గారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని మనసారా క్యూన్యూస్ కోరుకుంటా ఉంది. బీసీ సమాజమా, ఒక్కసారి పుంజాల శివశంకర్కు సెల్యూట్ కొట్టుర్రి. ఆ బిడ్డ వలన ఇలా అంతో ఇంతో ప్రతిఫలం. సర్పంచులారా, ZPTCలారా, బీసీ MPTCలారా, బీసీ కౌన్సిలర్లు, మీ అందరు కూడా ఒక్కసారి లేచి దండం పెట్టుర్రి. ఆయన వల్లనే మీరు అయ్యారు, ఇంకొక అవకాశమే లేదుగా. సో ఈ రకంగా పుంజాల శివశంకర్కి సంబంధించి ఏ పత్రికలో వార్త ఉండదు, అసలు ఆయన టాపికే ఉండదు. ఇవాళ బొజ్జం నరసింహులు ఎంత గొప్ప పోరాటం చేశారు వీళ్ళంతా, మీకు కూడా తెలుసా? అరుగుల రాజారాం అని ఉండే నిజామాబాద్ జిల్లాలో, అరుగుల రాజారాం కరడు కట్టిన బీసీ వారి, 1952 నుంచి 1980 వరకు ఒక్క రెడ్డిని కూడా ఎమ్మెల్యే కానియాలి నిజామాబాద్ జిల్లా నుంచి, మొత్తం బీసీలకి చేశాను. అంత కరుడు కట్టినటువంటి వాళ్ళను మనం మర్చిపోతే, ఆ మహనీయులను మర్చిపోతే, ఇవాళ మన తాత్కాలిక ఆనందాల గురించి ఇటువంటి వ్యవస్థను మర్చిపోతే మనము మన జాతులకు మోసం చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసమే సోదరులారా, ఐక్యంగా, బీసీ అంటే క్యాస్ట్ కాదు, క్లాసెస్, క్లాసెస్, మనమంతా ఒకే తరగతి. భారత రాజ్యాంగం చెప్తుంది మీరు కులాలు కాదు, మీరు ఒకే తరగతి వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంది. నిన్న నేను పెళ్లికి పోయిన గిడ అంషాపూర్ దగ్గర, ఏది గిడ జేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ పక్క కొర్రామ్ల దగ్గర, ముదిరాజ్ అబ్బాయి, మునూరు కాప అమ్మాయి, ఎంత ఘనంగా చేసిరు పెళ్లి నిన్న. ఏంటంటే మనం అంత ఒకటే కదా అని అంటురు. అంటే విషయం ఏంటంటే బీసీ సమాజమా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది, లేకపోతే మనని బిచ్చగాళ్ళ కంటే అధ్వానంగా చూస్తారు. ఇవాళ పుంజాల శివశంకర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కృష్ణస్వామి ముదిరాజు, వీళ్ళంతా మన మహనీయులు. వీళ్ళ ఒక్కొక్కరి పోరాటం ఒక చరిత్ర, ఒక బాహుబలి సినిమా, అదొక్కటే ముగింపు. ఆ బుక్ పేరు శివశంకర్ గారు రాసింది, ఎవరికైనా ఈ బుక్ కావాలంటే అదొక్కటే ముగింపు, ఒక్కటే ముగింపుగా, అదొక్కటే ముగింపు అని ఒక పరిష్కార మార్గాన్ని చెప్పిండు ఆయన. బీసీ ప్రజలారా, అదొక్కటే ముగింపు అని చెప్పి పి శివశంకర్ గారు స్వయంగా రాసుకున్న పుస్తకం ఇది. ఆ పుస్తకం మీకు కావాలనుకుంటే ఒక్కసారి చదవండి ఆ పుస్తకం. ఏ నెంబర్ నీ నెంబర్ ఇది అంశం చెప్పు ఇట్రా. ఈ పుస్తకం అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం మీకు కావాలనుకుంటే, ఆన్లైన్లో లేదా నా ఇంట్లో ఈ నెంబర్ కి వాట్సాప్ లో చేయండి. ఈ బుక్ అది కాస్ట్ ఎంత ఉన్నట్టుంది, ఒక్కటి కొనుక్కొని చూడండి. మనకు తెలియకుండా మన తరం కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఒక జీవితం, ఒక శరీరం ఎంతటి హింసకు గురైందో మీరు ఒక మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ శరీరం ఎంత తపన పడ్డదో ఇవాళ మన బీసీ సమాజం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఆయనకు సంబంధించి ఇవాళ వివిధ పత్రికలలో వచ్చినాయి. ఇది ఏం పత్రికను, వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చినాయి.
వివిధ పత్రికలలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి ఆయనకు సంబంధించి. పర్వతం వెంకటేశం రాసిండు, అలాగే వాయిస్ టుడే, వాయిస్ టుడేలో సంతోష్ రాసిండు. ఇదొక్కటే అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఒక్కసారి చదవండి, లేదంటే శ్యాముకు ఫోన్ చేయండి, మీకు వస్తుంది అది. సో సోదరులారా, ఇది పుంజాల శివశంకర్ గారికి సంబంధించినటువంటి జీవితం. ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి ఫోటోకు నివాళులు అర్పించండి బీసీ ప్రజలారా. ఇవాళ తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు కూడా చెప్తా ఉన్నా, అన్ని జిల్లాల్లో పుంజాల శివశంకర్ గారి ఫోటోకి నివాళులు అర్పించి ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేయండి. అలాగే బీసీ సమాజమా, పుంజాల శివశంకర్ గారికి నివాళులు అర్పించండి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోదాం. ఇక్కడ మీకు తెలుసు కదా, భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిసి మండలి యాత్ర పెడితే కమండలి యాత్ర పెట్టి మండలి యాత్రను ఖతం చేసిరు. లేకపోతే ఇలా అసెంబ్లీలో మనం సగం ఉండేటోళ్ళం, పార్లమెంట్లో సగం ఉండేటోళ్ళం. బీజేపీ చేసినటువంటి మోసం అది. ఇది చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. పుంజాల శివశంకర్ గారు ఇదొక్కటే మార్గము అని చెప్పి చెప్తా ఉన్నాడు, అదొక్కటే ఏందో తెలుసుకోవాలి మనం. ఆ ఒక్కటి ఎటువైపు, ఏ ప్రస్థానం వైపు పోతా ఉంది, ఏమీ తెలవకుండా, ఏ పుస్తకాన్ని పరీక్షించకుండా, ఏ పుస్తకం పుటను మర్రేయకుండా గుడ్డిగా బతికితే మన కోసం చరిత్రలో ఎవరెవరు ఏం చేసిరో తెలవకపోతే మనం ఏం చేయగలుగుతాం? చరిత్ర తెలవకపోతే భవిష్యత్తు నిర్మించలేం, భవిష్యత్తును నిర్మించలేం. అందుకనే పుంజాల శివశంకర్ గారు అమరహే అమరహే అమరహే.